వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. మీరు చూస్తున్నటువంటి ఎద్దులు దూడలు మొత్తం కూడా ఒక ఆకు పుట్టినాయి. సో ముందు వస్తున్న ఎద్దు, తర్వాత ఎద్దు, ఆ వెనకాల ఉన్న చూడండి కొమ్ములు ఆవు. ఈ మొత్తానికి సంతానానికి మొత్తం తల్లి ఆవే. చూడండి, ఒక రైతు దగ్గర ఒక ఆవుకి పుట్టినటువంటి సంతానం మొత్తం ఇవి. ఇవి రెండు ఎద్దులు చూడండి, అదిగో ఆ వెనక వస్తుంది చూడండి, అదే గోమాత. ఆ కొమ్ములదే, దానికి పుట్టినటువంటి ఆ గోమాత పుట్టినటువంటి మొత్తం కూడా దూడలు మొత్తం, పిత్తలు మొత్తం కూడా. వెరీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సీన్. ఒంగోలు జాతి కావచ్చు, ఇంకో జాతి దేశవాళీ ఆవులు ఎద్దులు ఏవైనా కావచ్చు, పశు పోషణ అంటే ఇది. నాణ్యానికి బొమ్మ బొరుసులాగా వ్యవసాయము, పశువులు అనేది ఒక నాణ్యానికి ఒకవైపు వ్యవసాయం, ఒకవైపు పశువులు. అంటే ఒక రైతు యొక్క జీవన విధానంలో వ్యవసాయం, వ్యవసాయానికి అనుగుణంగా పశువులు, ఆవులు, ఎద్దులు, ఇంకా గేదెలు ఏవైనా సరే మూగజీవులు. సో ఇదే నిజమైనటువంటి జాతి అభివృద్ధి, జాతిని పెంపొందించడం, వృద్ధి చేయడం అంటే ఇది. చాలా అందమైన వీడియో నల్లమల అటవీ ప్రాంతంలో మారుమూల గ్రామంలో నేను దారిని వెళుతూ తీసుకున్నటువంటి వీడియో ఇది. సో అతనే రైతు. ఆ కొమ్ములాగు పుట్టిన ఇవన్నీ ఆ ఎద్దు కానీ ఈ ఎద్దులు కానీ అన్ని ఈ సంతానం మొత్తం ఒక్క కొమ్ములాగు పుట్టినాయి. కొద్దిగా ఆవుని పక్కది కనిపించట్లేదు. సో దానికి పుట్టి మొత్తం నీ దగ్గర ఉంచుకున్నారా? ఇప్పుడు ఎన్ని ఎత్తులు అయినది ఆవు? 10 ఎత్తులు అయినది. ఇప్పుడు ఈ సంతానం మొత్తం దానియే. అంటే ఇప్పుడు ఎట్లా దానికి కట్టిటి పెట్టా ఎద్దుతో, లేదా ఎట్లా? నేను అదే, అది కాదు, అది దానికి హీట్కి వచ్చినప్పుడు ఎద్దును ఎక్కిస్తున్నావా, లేకపోతే ఎద్దు అయ్యి ఎక్కుతున్నాయా? అదే ఎక్కిందా దాని మీదకి? అంటే దానికి పుట్టింది అది కూడా. ఆవు మీ పేరండి? కోటేశ్వరరావు నాయక్. మీ ఊరు? పాపాయిపాలెం. ఇది బల్లాపల్లి మండలమా? పల్నాడు జిల్లా, అటవీ ప్రాంతము. సో రైతు చూడండి, యంగ్ యువ రైతు, మంచి రైతు. చూడండి ఆ ఆవుకి 10 ఎత్తులు ఈనింది ఆవు. ఈ మొత్తం మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క పశువులన్నీ కూడా దానికి పుట్టినాయి, ఆ గోమాతకు పుట్టినాయే. ఈ సంతానం అంతా కూడా ఆ గోమాత పుట్టినాయి. మంచి మంచి కోటి దూడలు, ఎద్దులు, చక్కగా మంచి దూడలు ఉన్నాయి. సో వ్యవసాయం చేసుకుంటూ ఆవులను పెంచుకుంటూ, అంటే మీరు ఎందుకు పెంచుతున్నారు వీటిని? అమ్మకుండా ఎందుకు ఉంచుకున్నారు? అమ్మ బుద్ధి కాక ఉంచుకున్నారు. అంటే ఇప్పుడు మీకు అరకలకు వాడుకుంటున్నారా ఎద్దుల్ని? ఎద్దులను అరకలకు వాడుతున్నారు. శుభ్రంగా ఈ యొక్క పేడ అంతా కూడా పొలానికి వేసుకుంటున్నారు, అంతేనా? చక్కగా బాగా మంచి మంచి వ్యవసాయం చేస్తున్నారండి. ఆవులు, ఎద్దులు పెంచుకుంటూ చక్కటి వ్యవసాయం చేస్తున్నారు. మరి ఎలా ఉంది మీ, అంటే ఇప్పుడు మీ పంటకేనా మిగిలిన పంటకి తేడా ఏమైనా గమనించారా? తేడా ఎందుకు లేదండి, తేడా మా ఎరువులు, ఎరువుకి చాలా తేడా ఉండిద్దండి. ఎందు తేడా ఉండదు, బిచ్చడి తేడా ఉండిద్ది. మరి వీటన్నిటికి మేము పెట్టా మేత? మేత ఇంకా మామూలుగా వరిగడ్డి వేసుకోవటండి. వరిగడ్డి మేపుతున్నారా? ఎండు సొప్ప, పగలు పొలానికి వస్తాయి అట్ట మేతకి. ఈ వర్ణం ఎట్లా వచ్చింది దానికి? ఇది అంటే ఎక్కడ తెచ్చారు మీరు ఆవుని? దీని తల్లి ఏమో నర్జమ్లో, అది మామూలుగా ఆయన ఆయన కాడ దాదాపు 100 150 ఆవులు ఉన్నాయి. అంటే మాది ఇంకా మొత్తం ఇంకా వైటే, మొత్తం వైటే. మరి ఇది ఎట్ట పుట్టిందో పుట్టింది. ఈ ఆవు పేకేమో మేనమామలు ఇచ్చారు. మీ మేనమామ ఇచ్చారు దాన్ని మీకు? సాక్కోమని నాకు ఇచ్చారు. మంచి వర్ణం ఇచ్చారు మీకు, మంచి వర్ణం ఉన్న ఆవుని ఇచ్చారు తల్లి గోమాత. దానికి మరి అప్పుడు ఎద్దు ఏది ఫస్ట్ దీని మీదకి ఎట్లా ఏ ఎద్దు వచ్చింది? ఊళ్ళోది వచ్చింది. ఆంబోతి ఎద్దా? ఫస్ట్ ఈత ఆ కొమ్ములది, ఆ కొమ్ములు ఎద్దు ఫస్ట్ ఈత, తొలి ఈత పుట్టింది. రెండోది అది నల్లది. మూడోది ఇది నల్లది. నెక్స్ట్ వచ్చేసి
ఆవు పేరు ఒకటి ఇచ్చింది. ఆవు కమ్మిన ఆవు పేరు సార్కి ఇచ్చింది పేయ. ఇంకా పేయ తరువాత తలది కోటి కూడా మొత్తం కూడా. ఓకే, ఈ మరి చక్కగా ఎట్లాగే పెంచుకుంటారా మరి, ఇంకా కంటిన్యూగా ఆవులు ఇవి పెంచుకుంటారా సంపద? అమ్ముతాయి అమ్మే ఉన్నాయా ఇందులో? ఎద్దులా? అరకెద్దులు? అరకెద్దులు అమ్ముదాం అనుకుంటున్నారు. ఇది దీన్ని ఇదైతే ఉంచుకుంటారా మీరు? ఇనాల దాన్ని మైల్ దాన్ని చెండు మైల్ ఫుల్ మైల్ బ్లాక్ లో ఉంది, దాన్ని మీరు ఉంచుకుంటారు ఇత్తనానికా? ఆమోది ఉంచుకుంటారు దాని ఈ ఎవరికి? చాలా బాగుందండి దీని. బాగుంది గిత్తది, బాగుంది. ఫస్ట్ పుట్టినది ఇది, రెండోది రెండోది అది ఆ ఎద్దు, మూడోది అది ఆ ముందు పోయేది మైల్ది. ఓకే, మరి ఇది ఉంది కదా, ఇది ఇది రానిది అనుకుంటా ఆవు మీదకి, ఇది ఇదే ఇదే పోయిందిగా ఇది ఇది అది మామూలుగా దానికి దానికి ఒట్టగొట్టానండి. ఓకే, అదే దానికి ఉంచుదాం ఇక మైల్ దానికి ఉంచుకోవాలని దూడలు తీయాలని. ఓకే, మంచి సంపద ఉంది, జాగ్రత్తగా ఉంచుకోండి, ఎవరికి ఇవ్వకూడదు, ఇవ్వద్దు, మీరే పెంచుకోండి, మీరే వృద్ధి చేసుకోండి, మంచి సంపద ఎవరికి కూడా ఇవ్వద్దు మీరు. సో అక్కడక్కడ మనకి ఇప్పటికీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో, అడవికి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో మంచి పశువులు ఇప్పటికీ రైతుల దగ్గర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. సో థ్యాంక్ యూ బ్రదర్. ఇదే మన గ్రామీణ జీవన విధానం, పశువులు వ్యవసాయము, ఇదే మన గ్రామీణ నేపథ్యం. రైతు దగ్గర పశువులు అకాలంగా మరణం చెందవు, అకాల మరణం అనేది ఉండదు. వ్యవసాయం చేసి చేసి ముసలి అయిపోయిన తర్వాత ఎద్దులు ఎప్పుడో పోతాయి. ఆవులు దూడల్ని, పేయ దూడల్ని, కోడి దూడల్ని ఎన్నో ఈతలు ఇరిగిన తర్వాత ముసలి అయిపోయిన తర్వాత ఎప్పుడో పోతాయి. సో అకాల మరణాలు, పశువుల యొక్క అకాల మరణాలు రైతుల దగ్గర ఉండవు. ఏదైనా గాలికుంటు వ్యాధి, కొన్ని ఏదైనా వ్యాధులు చూసినప్పుడు తప్ప. ఆవుల మందులు, ఆల మందులు, గోవుల పశుపోషణ, సో ఇవన్నీ గ్రామీణ నేపథ్యంలో ఇలానే ఉంటుంది. ఇలా రైతులు పెంచినప్పుడే ఈ యొక్క జాతి మనుగడ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల యొక్క జీవన విధానం ఎంత స్వేచ్ఛగా, ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా కొనసాగుతుంది. అడవిలో దుప్పులు హరిణాలలాగా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. సో నేను మా రిలేటివ్స్ ఊరికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో కనిపించినటువంటి ఈ సన్నివేశాన్ని నేను మీకు అందిస్తున్నాను. నచ్చిన వారు లైక్స్ ఇవ్వండి. నేను మీ రాజు, రాజు క్రియేటివ్స్, ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్. ఈ రెండు ఆవు.